విధానం మారింది. సహపంక్తి భోజనాలు కరువయ్యాయి. ఇప్పుడు ఆకుల్లో తింటే నామూషి. ఆరోగ్యం సంగతి అటుంచితే అడవికెళ్లేదెవరు, విస్తరి కుట్టేదెవరు? ఈ గజిబిజి జీవితంలో సులభంగా పనులు పూర్తవ్వాలంటే ఇలాంటి సమయంలో మీ ఇంట్లో ఏ కార్యమున్నా మేము అడవి నుంచి ఆకులు తెచ్చి విస్తార్లు కుట్టిస్తామంటున్నారు ఆదివాసీ మహిళలు. ఒకప్పుడు ఏ శుభకార్యం జరిగినా కూర్చోబెట్టి సాంప్రదాయ రీతిలో విస్తరాకులు వడ్డించేవారు. మారుతున్న కాలంతో పాటు పద్ధతులు మారి ఇప్పుడు ఆ విధానాన్ని అందరూ మర్చిపోయారు. అయితే ప్లాస్టిక్తో ప్లేట్లని నియంత్రించి ప్రజల ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఆకులతో మంచిర్యాల జిల్లా భీమారం గ్రామానికి చెందిన గిరిజన మహిళలు విస్తరాకులు తయారు చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మోదుగా ఆకులతో విస్తరాకుల తయారీలో శిక్షణ పొందారు. ఐదుగురు సభ్యులు సంఘంగా ఏర్పడి సొంత పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. ప్లాస్టిక్ సంబంధించిన విస్తరాకులు వాడడం వల్ల మనుషులకు కానీ జీర్ణ వ్యవస్థకు కానీ దానిలో తినడం వల్ల ఎన్నో ఇబ్బందులైన పరిస్థితులు ఉండేవి. ఏదైతే ఈరోజు మోత్కాకు ఇస్తార్ వల్ల ఏదైతే గతంలో మన భారతదేశ సంస్కృతిలో ఇస్తారాకు ఆకులో భోజనం చేసే సంస్కృతి ఉండేది, ఏదైతే మనం కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ ఇవాళ ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ కానీ ఆరోగ్య సమస్యలు కానీ మనకు ఎన్నో ఇబ్బందులు పడి మన సంస్కృతిని ఇవాళ మనము ఇవాళ నాశనం చేసే దిశగా ఇవాళ ఈ ప్లాస్టిక్ అనేది జరిగింది. సాధారణంగా విస్తర్లు చీపురు పుల్లలతో కుడుతుంటారు, కానీ వీళ్లు మాత్రం కుట్టు మిషన్లపై దారంతో కుడతారు. కింద పేపర్, పైన ఆకు ఉంటాయి. దీంతో సాధారణ విస్తరి కంటే మందంగా ఉంటుంది. సహపంక్తి భోజనాలకు హాయిగా వాడుకోవచ్చు. అడవి నుంచి ఆకులు తెచ్చాక వాటిపై నీళ్లు చల్లుతారు. ఒక దగ్గర కుప్పగా పోసి బరువు పెడతారు. రెండు రోజుల తర్వాత పూర్తిగా అణిగిపోతాయి. ఆ తర్వాత అట్టను కత్తిరించి దానిపై మోదుగు ఆకులు వేసి కుడతారు. ఆ తర్వాత మిషన్లో పెట్టి అచ్చువేస్తారు. అప్పుడు అన్ని విస్తరాకులకు ఒకే ఆకృతి వస్తుంది. సాధారణంగా ఈ విస్తరాకులో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. వాటిపై ఎంత వేడి పదార్థాలు వేసినా ఎలాంటి హాని కలగదు. అయితే తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన కొద్ది రోజులు మాత్రం ముడిసరుకు మార్కెటింగ్ విధానంపై సరైన అవగాహన లేక కష్టాలు చవిచూశామని శ్రీలత తెలిపారు. కరోనా కారణంగా 3 నెలల పాటు కొనుగోలు లేక పెట్టిన పెట్టుబడులకు కట్టాల్సిన వడ్డీతో వ్యాపారం మూతపడిందన్నారు. తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో విస్తరాకుల తయారీ తిరిగి మళ్లీ ప్రారంభించామని తెలిపారు. నేను 2018లో స్టార్ట్ చేసిన మోదుగాకు ఇస్తార్లని తయారు చేయడం, అడవికి పోయి ఆకులు తీసుకొచ్చి తయారు చేయడం జరుగుతుంది. ఇలా ప్లాస్టిక్ మొత్తము బంద్ చేస్తే మాకు గిరాకీ అవుతుంది, 10 మందికి ఉపాధి కల్పిస్తానా, ఇంకో 10 మందికి గవర్నమెంట్ సహాయిస్తే మేము కూడా చేయగలుగుతాము. పాతకాలం పద్ధతిలా ఆకుల ఇస్తారులా భోజనం చేయడం జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలా అందరూ నడవాలి. ఇది ప్లాస్టిక్లలో తింటే అనారోగ్యానికి పాడైతున్నాయి. మన ప్లాస్టిక్ని అది మీద లేవర్ అన్నది కడుపులోకి పోయి ఆరోగ్యానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. హార్ట్అటాక్లు ఇట్లాంటి రోగాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆర్డర్లు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఆ మహిళలు. గతంలో ఉన్న ఆర్డర్ల కంటే ఎక్కువగా రావడంతో ఈ నెలలో మరో 2 విస్తరాకులు తయారు చేసే మిషన్లు కొనుగోలు చేసి ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రోజుకు 5,000 వరకు విస్తరాకులు తయారు చేస్తున్నారు. వాటిని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలకు మార్కెటింగ్ చేస్తున్నారు. 2 సంవత్సరాలు ఇక్కడ తయారు చేస్తున్నాము. మా దగ్గర పూర్తిగా పర్యావరణ హితంగా పనికొచ్చేటువంటి మోదుగాకులు విస్తరాకులు తయారు చేస్తాం. మా దగ్గర 5 రకాల విస్తరాకులు తయారు చేస్తున్నాము. 1 దుప్పలు, 2 రకాల టిఫిన్ ప్లేట్లు, కింద కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని తినడానికి అనుకూలంగా ఉన్నటువంటి 1 రకం ప్లేటు, నిలబడి తినడానికి సౌకర్యంగా ఉండేటువంటి ప్లేట్ కూడా మా దగ్గర పూర్తిగా మోదుగాకులతో తయారు చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ రహిత విస్తరాకులు తినడం వల్ల ఆరోగ్యము, జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది కాబట్టి మేము ఇది తయారు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా మాకు ఎంతో సహాయక సహకారాలు అందుతున్నాయి.
ప్రభుత్వం స్పందించి సాయం అందిస్తే ఇంకా ఎంతో మంది గిరిజన మహిళలకు ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.